హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ట్వంటీ ఫోర్త్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించిన కరెంట్ అఫేర్ చూద్దాం ముందుగా అంతర్జాతీయ అంశాలు ఇటీవల యుఎస్ నేవీలోకి అధికారికంగా ప్రవేశించిన ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఇంధన విమాన వాహక నౌక ఏది యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ సీవిఎన్ సెవెంటీ ఎయిట్ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం రెండు వేల పదహారులో ఉగ్ర దాడులు జరిగిన దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది మూడవ స్థానం అత్యధికంగా ఇరాక్లో రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు దాడులు జరగ ఆఫ్ఘనిస్తాన్లో పదమూడు వందల నలభై ఇండియాలో తొమ్మిది వందల ఇరవై ఏడు పాకిస్తాన్లో ఏడు వందల ముప్పై నాలుగు ఫిలిప్పీన్స్ నాలుగు వందల ఎనభై రెండు నైజీరియా నాలుగు వందల అరవై ఆరు దాడులు జరిగాయి జాతీయ అంశాలు ఇండియాలో రేడియో ప్రసారాలు ప్రారంభమై తొంభై సంవత్సరాలు పూర్తయింది అయితే తొలి ప్రసారాలు ఎక్కడ ఎప్పుడు ప్రారంభమయ్యాయి జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ముంబైలో స్వయం సహాయక బృందాల మహిళలకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న కొత్త కార్యక్రమం ఏది ఈ కార్యక్రమం ఆజీవక గ్రామీణ్ ఎక్స్ప్రెస్ యోజన ఏజీఈవై భారత్లో యాభై సూపర్ కంప్యూటర్లు తయారు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నా కార్యక్రమం ఏది నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవి విరమణ పొందిన తర్వాత ఎక్కడ నివసించనున్నారు టెన్ రాజాజీ మార్గ్ ఆదాయ పన్ను దినోత్సవం ఇప్పుడు జూలై ఇరవై నాలుగు ఇండియాలోనే తొలిసారిగా హై అండ్ ఫ్యూయల్స్ మరియు గ్యాస్ల పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంను ఎక్కడ ఏర్పాటు చేశారు ఫరీదాబాద్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో దీన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేపట్టింది రాష్ట్రీయ అంశాలు గోదావరి పెన్నా నది గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి సంబంధించి సర్వే చేయడానికి ఇటీవల రక్షణ శాఖ అనుమతినిచ్చింది అయితే ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు చివరిగా ఏ జలాశయం చేరుకుంటుంది దీనికి సంబంధించి అనే సంస్థ సర్వే చేపట్టనుంది ఇది సోమశిల ప్రాజెక్టుకి చివరిగా చేరుకుంటుంది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పదార్థం వ్యతిరేక పదార్థ పదార్థ మరియు వ్యతిరేక పదార్థ రెండు లక్షణాలు కలిగి ఉన్న రేణువును కనుగొన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు ప్రకటించారు అయితే దీనికి పెట్టిన పేరు ఏమిటి ఏంజల్ పార్టికల్ అంటే ఈ ఈ పదార్థాలు ఏంటంటే పదార్థ మరియు వ్యతిరేక పదార్థం రెండు లక్షణాలు అన్నమాట దీన్ని ఇంతకుముందు ఫెర్మియాన్ అనేవారు ఇప్పుడు దీనికి ఈ ఏంజల్ పార్టికల్ అని పేరు పెట్టారు అన్నమాట క్రీడలు ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల పదిహేడు విజేత ఎవరు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఈ టోర్నీ గెలవడం నాలుగవసారి ఇంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల తొమ్మిదిలో గెలుపొందింది అలాగే ఈ టోర్నీలో ఫైనల్కి చేరడం భారత్ రెండవసారి రెండు వేల ఐదులో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతులు ఓడిపోయింది అప్పుడు కూడా మిథాలిరాజ్ కెప్టెన్గా ఉన్నారు ఇండియాలో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నీ చెన్నై ఓపెన్ ను ఎక్కడికి మార్చారు పూణే సారీ ఇక మీదట చెన్నై ఓపెన్ పేరును మహారాష్ట్ర ఓపెన్ గా పిలవనున్నారు నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ గ్రాండ్ ఫ్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎవరు హెచ్ఎస్ ప్రణయ్ ఫైనల్లో ఇతను భారత్కి చెందిన పారుపల్లి కశ్యప్ ను ఓడించి టైటిల్ గెలుపొందాడు లండన్లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ముప్పై మూడవ స్థానం భారత క్రీడాకారులు ఒక స్వర్ణ రెండు రజిత రెండు కాంస పథకాలు మొత్తం ఐదు పథకాలు గెలుచుకున్నారు నెక్స్ట్ వ్యక్తులు మరియు అవార్డులు ఇటీవల మరణించిన యుఆర్ రావు ఉడిపి రామచంద్రరావు భారతదేశ ఏ అత్యుత్తమ సంస్థకు చైర్మన్ గా పనిచేశారు ఇస్రో మిస్ కెనడా వరల్డ్ రెండు వేల పదిహేడు పోటీలలో పీపుల్స్ చాయిస్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారు కళ్యాణపు శ్రావ్య టూర్ ఫ్రాన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ విజేత ఎవరు క్రిస్ ఫ్రూమ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ కామెంట్స్ని తెలియచేయండి నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు మెయిల్లో పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంతకుముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా అప్డేట్స్ను ముందుగా మీ మెయిల్లో పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్